హలో అమ్మ నమస్తే, ఎట్లున్నారు? ఇంకా తానే అయితే మస్తున్నా. ఈరోజు అయితే టైంపాస్ బ్లాగ్ అయితే ఒకటి తీస్తున్నా. ఎక్కడికి తెలుసా? చెప్పుకోండి మీరే. రంజాన్ వచ్చింది అంటే పిస్తా హౌస్ దగ్గర హలీం తినాల్సిందే. ఆ చార్మినార్ వైపు దగ్గర షాపింగ్ కానీ ఆ క్రౌడ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. సో అంటే వెళ్తాను అమ్మ. కొంచెం వాయిస్ ఓవర్ వెళ్ళి కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉండే. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం గల్లీలో అయితే స్టార్ట్ అయినాం. ఆల్రెడీ ఇగో రూమ్ అండ్ రెస్టారెంట్ వచ్చేసింది. ట్రాఫిక్ అయితే వస్తుంది మా అసలు పోనీ సందు కూడా ఈసలేదు. అట్లా చక్కగా గుసా ఇచ్చి ఊరితేనే ఉన్నాము. బాబు చార్మినార్ వచ్చింది, అట్లాగే పిస్తా హౌస్ వచ్చింది. పిస్తా హౌస్ దగ్గర వెళ్ళిన తర్వాత అల్లిన దగ్గర అయితే క్రౌడ్ అయితే వస్తున్నారు మా అసలు. మాకు కూడా చాలా టైం పట్టింది. దాని ముందే ఓవైసీ హాస్పిటల్, గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఉంది. నేను కూడా ఫస్ట్ టైం చూసినా ఇక్కడ పిస్తా హౌస్కి రావడం ఫస్ట్ టైం, ప్లస్ ఓవైసీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చూడడం కూడా ఫస్ట్ టైం. సరే అని ఇక అల్లి తిందామనేసి ఇంక అటు ఇటు క్రౌడ్ చూసి మొత్తానికి అయితే ఇగో రెండు ప్లేట్లు తీసుకున్నాం. 520 అయింది. తీసుకున్నాం వచ్చింది కానీ డ్రై ఫ్రూట్స్ వెళ్ళాం. మోడం డ్రై ఫ్రూట్స్ అడిగి దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వండేటప్పుడే వేస్తాము అన్నారు. సో అట్లా మోడ్ తీసుకొని ఇంక కంచెం ఏంటి ఇంతే ఉంది అన్నట్టు చూశాడు. సరే పోనీ అని ఇంకా తీసుకుందాం, లగాయించినాం. టేస్ట్ అయితే అట్టట్లుంది మామ. తర్వాత చక్కగా మళ్ళా గుసాయించి చార్మినార్ దగ్గరకు వచ్చేసాం. ఆడికి వెళ్ళి సందులోకి వెళ్ళి ఈ షాపింగ్ ఇవన్నీ చేసి మెల్లగా ఇక ఇంటితో పట్టినాం మామ. దట్స్ ఇట్. బ్లాగ్ అయితే అంతే, జస్ట్ ఎంటర్టైన్ గా మాట్లాడలేకపోవచ్చు అని కట్టు కొంచెం హెల్త్ బాగలేదు. థ్యాంక్ యూ.